ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జిఎఫ్టిఎస్ గురించి చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే జేఈ మెయిన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 2 పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసేపటికి ఎవరైతే జేఈ మెయిన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళకండి. ఎందుకంటే మీకు జేఈ మెయిన్ క్వాలిఫై మార్క్ వచ్చేసేపటికి 100 మార్క్స్, మీకు 110 మార్క్స్ వచ్చినా ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో మీకు సీట్ అనేది వస్తుంది. అదేంటంటే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో మీకు సీట్లు అనేవి వస్తాయి. అదేవిధంగా మనకి శస్త్ర యూనివర్సిటీ కూడా ఒక ఆప్షన్ ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కౌన్సిలింగ్ విషయానికి వచ్చేసప్పటికి చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎంసెట్ లైక్ 2-3 టైమ్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఉండదు, ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ బోత్ ఐఐటి, ఎన్ఐటి, అదేవిధంగా జిఎఫ్టిఎస్ పోర్టల్ అనేవి ఉంటాయి జోసా వెబ్సైట్లో. కాకపోతే మన క్వాలిఫికేషన్ బట్టి వీళ్ళు మనకి లింక్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు మనం జేఈ మెయిన్ అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయినట్లయితే జేఈ అడ్వాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఐటికి, జిఎఫ్టి కూడా అప్లై చేసుకోవచ్చు. జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు ఐఐటికి అప్లై చేసుకోవడానికి ఉండదు, జేఈ మెయిన్ అండ్ జిఎఫ్టిఐస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి అవైలబుల్ జిఎఫ్టిఐస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జిఎఫ్టిఐస్ కనబడుతున్నాయి. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీరు ఒక్కళ్ళు చేసుకోవద్దు, మీ అన్నయ్యని కానీ ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పక్కన పెట్టుకుని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. వన్స్ మీరు మిస్టేక్ కనుక చేసుకున్నట్లయితే దాన్ని మీరు కరెక్ట్ చేయలేరు. కరెక్ట్ చేయాలంటే మీరు విజయవాడకు కానీ అదేవిధంగా మీరు ఎక్కడైతే తప్పు జరిగిందంటే మీరు ఒక ఎన్ఐటీ పెట్టుకోబోయి ఇంకా ఎన్ఐటీ పెట్టుకున్నారంటే ఆ ఎన్ఐటీకి వెళ్ళాల్సి వస్తుంది, ఎన్ఐటీకి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా రిస్కీ ప్రాసెస్. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా మీరు జిఎఫ్టిఎస్ విషయానికి వచ్చేపటికి ఫస్ట్ మీరు ఎన్ఐటీ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత జిఎఫ్టిఎస్. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు కూడా ముందు ఎన్ఐటీ ఇవ్వండి, తర్వాత జిఎఫ్టిఎస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఎక్కడ కనుక చూసుకున్నట్లయితే అస్సాం యూనివర్సిటీ సిల్చర్, బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ రాంచి, మనం బిట్స్ అని వింటాం కదా అదే రాంచి. అదేవిధంగా మీకు గురుకుల కంగిరి విశ్వవిద్యాలయ హరిద్వార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, ఇలాగ 20 కాలేజెస్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా కొన్ని ఆర్కిటెక్చర్ కాలేజ్ ఎవరైతే బీఆర్ క్రాస్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ బీఆర్ కొన్ని ఉంటాయి. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కనబడుతుంది కదా, దీంట్లో టోటల్ ఇంటేక్ 21, అది కూడా సిఎస్ఈ వాళ్ళకి. అండ్ ఇక్కడ టోటల్ 3919 సీట్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు 3919 సీట్సే కదా మాకు రాదు ఏమో అని అనుకోవచ్చు. చాలామందికి తెలియదు, చాలామంది దూరం వెళ్ళడానికి ఇష్టపడరు. అదేవిధంగా లాస్ట్ది కనుక మనం చూసుకున్నట్లయితే 200 నుంచి 250 సీట్స్ వరకు ఖాళీగా ఉండిపోయినాయి. సో వన్స్ మీరు ఎన్ఐటీస్ అప్లై చేసుకున్న తర్వాత ఈ జిఎఫ్టీఎస్ అప్లై చేసుకోండి. నేను ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. సో ఈ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి, మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే మీకు ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, ఏ యూనివర్సిటీలో ఏ గ్రూప్స్ ఉంటాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, అన్నీ క్లారిటీగా మీకు లింక్లో తెలిసిపోతుంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు చూసుకున్నట్లయితే అస్సాం యూనివర్సిటీ సిల్చర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తానా. దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ బ్రౌచర్ డౌన్లోడ్ బ్రౌచర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ పడుతుంది. సైన్ అప్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను ఒకసారి, మీరు ప్రైవేట్ యూనివర్సిటీ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మనకు తెలిసిన మంచి వెబ్సైట్ ఉంది చాలా, అందులో టాప్ కాలేజెస్లో మీకు ఇక్కడ జాబ్ అదే టాప్ కాలేజెస్లో మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వాళ్ళ ద్వారా వెళ్తే మీకు మంచి కాలేజెస్లో అడ్మిషన్ అనేది జరుగుతుంది, వీళ్ళు చాలా జెన్యున్గా చేస్తారు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ వచ్చేసేపటికి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.